Hi friends, welcome back to my channel. ఇవాళ మన రెసిపీ దూద్ పేడ. దీన్ని 10 మినిట్స్లో చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చండి. దానికోసం ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1/2 కప్ పాలని యాడ్ చేసుకొని ఇలా తిప్పుకుంటూ 1.5 కప్ మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1/4 కప్ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. ఇది మొత్తం మనకి కంప్లీట్ అవ్వడానికి ఒక 5-6 మినిట్స్ పడుతుంది. ఇది మొత్తం కూడా మనం ఓన్లీ లో ఫ్లేమ్లో మాత్రమే చేయాలి. మనం కోవా పాలతో కూడా చేసుకోవచ్చండి, కానీ అది టైం టేకింగ్ కదా. ఇలా మిల్క్ పౌడర్తో చేసుకుంటే 10 మినిట్స్లో అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా చూసినట్టయితే చూడండి, ప్యాన్ నుంచి ఇలా సపరేట్గా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మనం 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇంకో 2 మినిట్స్ ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకున్నారంటే చూడండి, ఇలా పిండి ముద్దలాగా గట్టిగా అవుతుంది. ఇప్పుడు మనం ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలండి. ఇలా చేసి మీ పిల్లలకి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారండి. ఈ కోవా మనకి మొత్తం చల్లగా అవ్వకముందే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యిని అప్లై చేసుకొని ఇలా దూద్ పేడలాగా చుట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఫింగర్తో ఇలా ప్రెస్ చేసుకొని పిస్తా కానీ బాదం కానీ క్యాష్యూతో కానీ ఇలా డెకరేట్ చేసుకున్నారంటే మన దూద్ పేడ రెడీ అయిపోయినట్టే. ఇది చాలా పర్ఫెక్ట్గా స్వీట్ షాప్లో ఉన్నట్టే టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అంతే అండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నోటిఫికేషన్స్ కోసం కింద బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.